గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతిరెడ్డితో కలిసి పులివిందులో వెళ్ళి అక్కడ నామినేషన్ వేయబోతున్నారని ఆ తర్వాత అక్కడ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారని ఆ తరువాత రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి సీక్రెట్గా రాయబారం చేసే ప్రయత్నం చేస్తున్నారని దానికోసం జగన్మోహన్ రెడ్డి బంధువులతో సునీతకి మెసేజ్ కూడా పెట్టించారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు వాస్తవం ఉందా లేదా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు దుర్గా గారితో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి గారితో కలిసి పులివెందులో వెళ్ళి అక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని ఆ తర్వాత వైఎస్ సునీత రెడ్డితో రాయబారం కుదుర్చుకునేలాగా బంధువులతో పావులు కదుపుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది దీంట్లో వాస్తవం ఉందంటారు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తాడు ఆయన ఏమైనా చేస్తాడు వార్తలో నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు నిజం ఉంది అంటే ఏ రకంగా అంటే విమలమ్మ గారి ద్వారా ట్రై చేయొచ్చు ఇప్పుడు విమలమ్మ ఒక్కటే ఆయనకు మిగిలిన ఆఖరి ఆశ కదా ఇప్పుడు విమలమ్మ గారిని తెర మీదకి తీసుకొచ్చాడు ఆయన అటు తల్లిని అమెరికా పంపించాడు ఇటు చెల్లిని బయటికి పంపించాడు ఇంకో చెల్లికి న్యాయం చేయలేదు వాళ్ళిద్దరూ కలిపి ఏకి పడేస్తున్నారు ఇప్పుడు కడపలో పరిస్థితి ఎలా ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టగలదా పులి వెందుల్లో ఎందుకంటే పులి పులి వెందులా అని పెట్టుకుని ఇంట్లో పులి లేడు వాళ్ళ చెల్లెలే చెప్పింది అది రాజశేఖర్ రెడ్డి కడుపున పిల్లి పుట్టిందని పిల్లి కాదు చిట్టెలకని చెప్పచ్చు మనం కలుగులో దూరిపోతాడు భయపడి ఈయన ఎవడి అండా లేకుండా ఇప్పుడు వెండి కంచానికి గోడ చేర్పు ఉండాలంటారు మీకు తెలుసోలేదు అట్లాగే ఈయనకి ఈయన పైకి రావటానికి తల్లో చెల్లో మేనత్తో ఎవరో ఒకరు ఉండాలి ఆ రకంగా ఐదేళ్ల క్రితం ఫస్ట్ ఈయన ఐదేళ్ల క్రితం అంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు చెల్లెల్ని వాడుకున్నాడు ఆవిడ పాపం పాదయాత్ర చేసి ఈయన ముఖ్యమంత్రిని చేసి తల్లిని వాడుకున్నాడు తల్లి రాజన్న రాజ్యం వస్తుంది అది అది అయిపోయింది తర్వాత భారతీరెడ్డి బయటకు వచ్చిందా భారతీరెడ్డి రాలేదు భారతీరెడ్డి అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు భారతీరెడ్డి ఎందుకు రాలేదు రేపు పులివెందులకు ఆవిడ ఏ మొహం పెట్టుకుని వస్తుంది భారతీరెడ్డి మనం ఆల్రెడీ అవినాష్ రెడ్డికి సంగతి తెలుసు మనకి అవినాష్ రెడ్డికి ఆవిడ ప్రచారానికి వస్తారని మనం విన్నాము నువ్వు అవినాష్ రెడ్డికి ప్రచారానికి ఎందుకు వస్తున్నావు అని చాలా మంది అడిగారు కూడా అయితే ఇప్పుడు ఆవిడ పులివెందులకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తుందా బహిరంగ సభలో మాట్లాడుతుందా ఇది కూడా మనం ఆలోచించాలి ఒకవేళ మాట్లాడిందే అనుకుందాము మరి వాళ్ళ చిన్నమావ గారి విషయం మాట్లాడుతుందా వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతుందా ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి బా హత్య గురించి మాట్లాడతాడా చిన్న హత్యకి ఏం చెప్పాడు ఆయన ఆ రోజు చిన్నాన్నకి తెలుసు దేవుడికి తెలుసు ఇక్కడ కడప ప్రజలకు తెలుసు అన్నాడు ఇప్పుడు కడప ప్రజలకు తెలుసు రేపు కడప ప్రజలు నిలదీస్తారుగా రేపు పులివెందులు ప్రజలు నిలదీస్తారుగా మీ బాబాయ్ హత్య మాకు తెలుసు అన్నావు మాకేం తెలుసు నువ్వు చెప్పి ఇప్పుడు అనొచ్చు ఇప్పుడు అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు ఇప్పుడు మధ్యలో విమలమ్మని తీసుకొచ్చాడు ఆవిడ పెద్ద ఇదిగా వచ్చేసి వీళ్ళు మొహం తగిలేశారు ఎవరు సునీతను షర్మిల పెట్టాల్సిన గడ్డి పెట్టారు మరి ఇప్పుడు సునీత గారు విమలమ్మ మాట ఆ పరిస్థితులు అంటారా డెఫినెట్గా ఉండదు అంటున్నాను నేను ఎందుకంటే విమలమ్మ ఏమంది ఇప్పుడు విమలమ్మ ఒక ఆవిడకి మీ బాబాయ్ హత్య మాకు తెలుసు అన్నావు మాకేం తెలుసు నువ్వు చెప్పి ఇప్పుడు అనొచ్చు ఇప్పుడు అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు ఇప్పుడు మధ్యలో విమలమ్మని తీసుకొచ్చాడు ఆవిడ పెద్ద ఇదిగా వచ్చేసి వీళ్ళు మొహం తగలేసారు ఎవరు సునీతను షర్మిల పెట్టాల్సిన గడ్డి పెట్టారు మరి ఇప్పుడు సునీత గారు విమలమ్మ మాట వినే ఆ పరిస్థితులు ఉన్నాయంటారా డెఫినెట్ గా ఉండదు అంటున్నాను నేను ఎందుకంటే విమలమ్మ ఏమంది ఇప్పుడు విమలమ్మ ఒక ఏదో సమ్ మంచి జరిగింది కాబట్టి ఈ దగ్గర నుంచి బెనిఫిట్ పొందారు కాబట్టి ఆవిడ మాట్లాడింది విమలమ్మ పోని మాట్లాడి గమ్మునుందా అసలు బయటకు వచ్చి మాట్లాడటం తప్పుడు బెనిఫిట్స్ పొందితే పొందు అది మనకు అనవసరం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం ఆవిడ దగ్గరికి తీశాడు ఆవిడ కొడుకుని దగ్గరికి తీశాడు ఏదో హెల్ప్ చేశాడు అందుకని ఆవిడ కృతజ్ఞతా సూచకంగా బయటకు వచ్చి మాట్లాడేసింది ఈ ఆడవాళ్ళిద్దరు ఇంట్లో కూర్చోవాలి అసలు మీరెందుకు మాట్లాడతారు మీ అన్న మంచివాడు మీ అన్న పథకాలు గొప్పవి అని ఈవిడ కితాబ్ ఇచ్చేసింది ఇచ్చేసి ఈవిడ ప్రచారం చేసుకునే ఆవిడ దేవుడు ప్రచారకర్త కదా ఆవిడ అది మానేసి చర్చిల్లో ఆవిడ రాజకీయ ప్రచారం చేసుకుంటోంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన పథకాల గురించి మాట్లాడి రాసే ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఓట్లు వేయండి అని ఆవిడ అక్కడ ప్రచారం చేసుకుంటోంది ఈ పెద్ద మనిషి చెప్తే వీళ్ళు వింటారా ఆల్రెడీ మేనత్తని దుమ్మెత్తిపోసింది షర్మిల నీకు పిచ్చి కూడా పట్టిందా అని అడిగింది ఆవిడ అటువంటి మనిషి మాట ఎందుకు వింటారండి ఎందుకు సునీత వింటుంది వాళ్ళు వచ్చిన కాజే తండ్రి చావు తెలుసుకోవాలి ఇప్పుడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించేసి నీకెందుకు నేను చిన్నాన్న హత్యకి సంబంధించిన విషయాలు బయటకు తీసుకొచ్చేస్తాను నేను హామీలు ఇస్తాడా పోని ఇవ్వగల అంటే ఇస్తే మాత్రం సునీత గారు నమ్మే ఆ పరిస్థితి ఉంటుంది అంటారా ఉండదు అదే నేను అంటున్నా ఆయన ఇవ్వలేడు ఈవిడ నమ్మదు రెండూ జరగవు ఏ మొహం పెట్టుకునిస్తాడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎంపీ క్యాండిడేట్ ఈయన ఈయనకి ఓట్ అయ్యండి అన్న పెద్ద మనిషి చెప్పొద్దున అవినాష్ రెడ్డికి ఓట్ వేయకండి అని చెప్తాడా చెప్పగలడా దమ్ముందా ఆ దమ్ముందా ఆయనకి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ మనిషికి ఎందుకండి నిన్నను సోషల్ మీడియా సభలో ఒక అమ్మాయి అడిగింది ఏమండి మీరు రాజకీయంగా ఇంత ఉన్నత స్థితికి వచ్చారు పారిశ్రామికంగా ఐదేళ్లలో ఇంత సంపాదించారు అది ఏంటి ఎలా వచ్చారు ఇంత అభివృద్ధి ఎలా జరిగింది మాకు ఆ వివరాలు చెప్తే మేము కూడా గొప్పవాళ్ళ వహితాం కదా అని అడిగింది తెల్లమొహం వేశాడే నోరు విప్పలేదు నిన్న ఆ పిల్ల రెట్టించి రెట్టించి అడిగింది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో రెట్టించి అడిగితే అడిగింది ఏంటంటే నేను ఒక యాంటర్ప్రీనర్ని మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆంటర్ప్రీనర్గా ఉన్నారు ఈరోజు మీరు బిజినెస్లో ఈ స్థాయిలో ఉన్నారు నేను ఎంటర్ప్రీన్యూర్ గా మీ స్థాయికి రావాలంటే ఏం చేయాలి అని అడిగింది నేను ఒక పరిశ్రమలు పెట్టాను కానీ ఇది క్వశ్చన్ అన్నట్లుగా ఆయన ఆన్సర్ అదే లెంగ్నే కావచ్చు కానీ ఆవిడ అడిగిన పాయింట్ ఒకటే కదా నువ్వు ఎంటర్ప్రెన్యూర్గా గా రాజకీయాల్లోకి రాకముందు ఉన్నావు వచ్చాక ఉన్నావు ఈ ఐదేళ్లలో ఇంత సంపాదించావు అంతకు ముందు సంపాదించావు ఇది ఎలా జరిగింది నేనే ఎంటర్ప్రెన్యూర్ నేను నేను ఇలాగే ఉన్నాను అదే కదా ఆడ క్వశ్చను అంటే ఇంత డబ్బు ఎలా వస్తుంది దానికి మార్గం చెప్పండి అని అడిగింది అది లెంగ్తీ క్వశ్చన్ అని నోరు మూసుకున్నాడు ఆ భార్గవ రెడ్డి గమనున్నాడా నే సమాధానం ఇస్తాను మైక్ తీసుకుని పెద్ద మనిషి గూగుల్లో సెర్చ్ చేయమన్నాడు గూగుల్లో వస్తుందా ఈయన ఇన్ని డబ్బులు ఎలా సంపాదించాడో గూగుల్లో ఆన్సర్ వచ్చేస్తుందా మాటకి అడుగుతున్నా అది గూగుల్ అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తే మనందరం కూడా రిచ్ అయిపోతాం కదా మనం కూడా అదే పరిశ్రమ పెట్టేస్తాం కదా కాబట్టి ఈ నా మాట చెప్పలేడు ఇప్పుడు రేపు పులివెందులో ప్రజలకు ఏమి హామీలు ఇస్తాడో మనం ఎదురు చూడాలి ఎందుకంటే బాబాయ్ హత్యను ఏం చేస్తాడు ఇప్పుడు దాన్ని ఎట్లా కవర్ చేసుకుంటాడు రెడ్డి ఏం చెప్తుంది భారతీ రెడ్డి ఇంతకాలం గమ్మునుంది కదా ఇంతకాలం పులివెందులకి వెళ్ళిందా ఆవిడ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ ఐదేళ్లలో ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చిందా ఆవిడ ఏ మొహం పెట్టుకుని అసలు సభలకు అటెండ్ అవుతారు వీళ్ళందరి ప్రజలకు ఏం చెప్తారు రేపు ఎదురు చూద్దాం మనం అంటే ఇస్తే మాత్రం సునీత గారు నమ్మే ఆ పరిస్థితి ఉంటుంది అంటారా ఉండదు అదే నేను అంటున్నా ఆయన ఇవ్వలేడు ఈవిడ నమ్మదు రెండూ జరగవు ఏ మొహం పెట్టుకుని ఇస్తాడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎంపీ క్యాండిడేట్ ఈయన ఈయనకి ఓటేయండి అన్న పెద్ద మనిషి చెప్పొద్దు అవినాష్ రెడ్డికి ఓట్ వేయకండి అని చెప్తాడా చెప్పగలడా దమ్ముందా ఆ దమ్ముందా ఆయనకి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ మనిషికి ఎందుకండి నిన్నను సోషల్ మీడియా సభలో ఒక అమ్మాయి అడిగింది ఏమండి మీరు రాజకీయంగా ఇంత ఉన్నత స్థితికి వచ్చారు పారిశ్రామికంగా ఐదేళ్లలో ఇంత సంపాదించారు అది ఏంటి ఎలా వచ్చారు ఇంత అభివృద్ధి ఎలా జరిగింది మాకు ఆ వివరాలు చెప్తే మేము కూడా గొప్పవాళ్ళ వహితాం కదా అని అడిగింది తెల్లమోహం వేశాడే నోరు విప్పలేదు నిన్న ఆ పిల్లలు రెట్టించి రెట్టించి అడిగింది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో రెట్టించి అడిగితే అడిగింది ఏంటంటే నేను ఒక యాంటర్ప్రీనర్ని మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆంటర్ప్రీనర్గా ఉన్నారు ఈరోజు మీరు బిజినెస్లో ఈ స్థాయిలో ఉన్నారు మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆంటర్ప్రీనియూర్గా ఉన్నారు ఈరోజు మీరు బిజినెస్లో ఈ స్థాయిలో ఉన్నారు నేను యాంటర్ప్రీనర్గా మీ స్థాయికి రావాలంటే ఏం చేయాలి అని అడిగింది